కట్టుకోవచ్చు, ఒక మాల మాదిరిగానే కాదు, ఒక ఏ కమ్యూనిటీ కూడా మనం ఒక చిన్నగా చేసుకోవటే అది ఒక మంచిదే సార్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా మనం ఏదో ప్రొవైడ్ చేయగలుగుతాం సార్. అది స్థల సేకరణ ఇట్లా కాదు కానీ వాళ్ళకి ఏదో ఆర్థికంగా వాళ్ళ కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీ హాల్స్ ఇట్లా కట్టుకుంటే మనం అన్ని వెళ్తా తప్పకుండా సపోర్ట్ ఉంటుంది సార్. ఇక టెంపుల్స్ సార్, రిలీజియస్ అయితే అది ఇక అది కామన్ సార్. ఇప్పుడు ఇక్కడ అన్ని గుళ్ళు చాలా ఎక్కువ, ప్రతి గ్రామంలో ఒక 5-10 గుళ్ళు ఉంటాయి. దాన్ని కూడా మొదలు నుంచి కూడా కొద్దిగా ఉడతాభక్తిగా మా టెంపుల్ లాగానే వాళ్ళ టెంపుల్స్ కూడా భావించి వీలైనంత వరకు దగ్గర గ్రామంలో పాలన చేసాం. ఇంకా వేరే పల్లెటూరు అక్కడి నుంచి కూడా వస్తుంటాయి, అవి కూడా తప్పక ఈసారి పరిగణనలోకి తీసుకుంటాం సార్. అదేం ప్రాబ్లం సార్. ఇక కాంట్రాక్ట్ విషయంలో వచ్చి సార్, ఆ రోజు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి కాంట్రాక్ట్ చేసేవారు లేరు, పనికి వచ్చేవారు లేకుండా సార్. మీ దృష్టికి తెస్తున్నా నేను, ఆ మెదక్ నుంచి మేము బయట రాష్ట్రాల నుంచి బయట జిల్లాల నుంచి గుంటూరు జిల్లా నుంచి అక్కడ తెచ్చి పని చేసాం సార్ ఈరోజు. బాగా డిమాండ్ అంటే 100 to 200% డిమాండ్ ఉంది సార్. దాన్ని మేము తప్పకుండా దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు కాంట్రాక్ట్ కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఉన్నా కూడా పని వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇక్కడి వాళ్ళే చేస్తారు సార్. అది మీ దృష్టికి తెస్తున్నా సార్. ఇంకోటి బస్ షెల్టర్ సార్, అది రోడ్డు మీద ఇంతకుముందు కూడా చాలాసార్లు విషయం వచ్చింది సార్. ఆ విషయం ప్లేస్ లేకనో ఏదో లేకనో సర్పంచ్ల వద్ద లీడ్ తీసుకోకనో ఆ రోడ్డు వేడి నేను కాలేదు సార్. అప్పుడు ఇప్పుడు ఏం అవకాశం ఉన్నా ఇమీడియట్గా మనం దాన్ని టేకప్ చేయొచ్చు సార్. అన్ని విధాలా అందరికీ మంచి ఉపయోగం వాటికి అది ఒకటి తప్పకుండా చేద్దాం సార్. ఇంకా ఫార్మర్స్ కాన్సెంట్ సార్, ఇప్పుడు రైతులకు ఎక్కడైనా తువ్వలు లేదన్నా ఇది లేదన్నా అది లేదన్నా ఏదైనా పైపు లేపించేదైనా నీళ్ళైనా వాళ్ళకు ఆ విధంగా హెల్ప్ చేస్తున్నాం సార్. లైబ్రరీ విషయంలో కూడా ఒక మేలచెరువు గ్రామం, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక చెప్పిన విషయమే కాకుండా వేరే దగ్గర కూడా ప్రతి ఊర్లో కూడా విద్య ఉంటేనే అన్నిటికీ ఒక పాజిటివ్నెస్, ఓ సంస్కారం, మంచి డిసిప్లిన్ అది వస్తుంది. వాటికి ఒక 4 పేపర్లో 2 పేపర్లో తెప్పించుకునే పాటు ఈ యూత్ ఇన్వాల్వ్ చేసి తప్పకుండా అదొక కూడా ఏర్పాటు చేద్దాం సార్ తప్పకుండా. ఏం దాని మీద ఏం డౌట్ లేదు సార్, ఎటువంటి సంకోచం లేదు, అది లేదు. గ్రామ పంచాయతీ ఆఫీసు సార్, పాత పూర్వ భవనాలు అంటున్నారు. ఏదన్నా చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఆఫీసులో కూడా మనం డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి. ఇంకేమైనా తక్కువ అవుతున్నాయి అంటే తప్పకుండా మనం మేలచెరువు గ్రామ పంచాయతీ కూడా 10 లక్షలు ఇచ్చాం సార్, ఇంకో 10 లక్షలు ఇస్తాం. ఈ వాళ్ళు తక్కువ పడుతున్నాయి అంటే అట్లనే వేపల ఆధారం కూడా మనం రిక్వెస్ట్ చేశారు సార్, అవి కూడా మంచిగా చేస్తా ఉన్నాం సార్. ఇక ఇవన్నీ ఒక ఊరు చూసి ఒక ఊరు వస్తూనే ఉంటాయి సార్. దానికి కూడా మనకు కూడా ఒక కొత్త బడ్జెట్ ఉంటుంది, దానికి మీకు కూడా ఓపిక కావాలి, చేయించుకునే ప్రయత్నం అడగంగానే ఇప్పుడు ఇక ఈ సభా వేదికనే కాదు ఇంకొక 4 సార్లు తిరిగి అది పర్సూ చేస్తే తప్పకుండా నేను ఇవన్నీ చూసా తర్వాత చెప్తాను. నాడు ఇవన్నీ అది నేను చెప్తాను. ఓకే, వాళ్ళని ఆన్సర్ ఇవ్వండి. వాటి బిఎంఎఫ్టీ గురించి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ భవనాల గురించి సార్, అది శీతలావస్థ చిన్న ఊరు, మా ఫ్యాక్టరీ బాధ్యత కూడా మేము ఈ 4-5 విలేజ్ గ్రామం మధ్యలో ఉన్నాం కాబట్టి 100% దాన్ని పాజిటివ్గా తీసుకుని ఒక మంచి హృదయం తీసుకొని తప్పకుండా సర్పంచులు వస్తుంటారు పోతుంటారు సార్. సంస్థ ఎన్ని ఉంటుంది మన వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, గ్రామ పంచాయతీ ఉంటే అన్ని వేళలు అందరికీ చాలా ఉపయోగకరమే, మంచిదే సార్. తర్వాత మినరల్ ఫండ్ సార్, నేను స్పెషల్గా ఇంపార్టెంట్గా ప్రత్యేకంగా ఇన్ని పాయింట్లలో మాట్లాడేది కూడా అదే సార్. మీరు కన్వీనర్ గారు ఉన్నారు సార్, ఎప్పుడు అదొక ఇష్యూ ఎప్పుడు మిగులుతూ ఉంటుంది కానీ అది ప్రాక్టికల్గా అయ్యేటట్టు మీరు కూడా ప్రయత్నం చేశారు సార్. నేను ఎమ్మెల్యే గారికి స్ట్రాంగ్గానే రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ వారు మాట్లాడి వెళ్ళిపోయారు. ఎంపీ గారు కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను. అవన్నీ కొద్దిగా ఏం లేదు సార్, ఒక 5 ఎంతో మేము ఇన్ని వాయిదాలు చేసినా కూడా ఒక 8 కోట్ల రూపాయలు మేమే కడతాం సార్. ఇప్పటికి ఒక 45 కోట్ల రూపాయలు ఇంతకుముందు లేకుండా సార్, ఇది ఇప్పుడు 2016-17 నుంచి ఇప్పటికి 45 కోట్ల రూపాయలు కట్టాం సార్ మనం. ఆ 45 కోట్లలో ఒక 4-10 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టినట్టే ఈ సమస్యలన్నీ కూడా వీళ్ళు చెప్పేవారు కదా సార్. మేము అంటే ఇక మామూలుగా చేసుకుంటూనే వస్తున్నాం, అది చెప్పేవారు కదా సార్ వాళ్ళు. దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి కన్విన్స్ చేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎంపీ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ చెప్పాను కూడా ఇంతకుముందు. మళ్ళీ ఆ విషయం వచ్చినప్పుడు ఒకసారి మాకు ఇంటిమేట్ తెలిస్తే, ఎందుకంటే ప్రజాప్రతిగా తెలుస్తుంది మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారో అడగాలి. మేమంతా ఇండస్ట్రీ ఉంటుంది, ఏదో రిక్వెస్ట్ చేసేంతవరకు కానీ మేము కట్టేంతవరకు కానీ అది కూడా పొరపాటు ఎంత ముందు కాదు, కంపల్సరీ ఒక రెండు నువ్వు చిన్నపాయ తీసినట్టు 25 రూపాయలు అక్కడ కట్టాల్సిందే. ఇంకా ఏదో మళ్ళీ ఎప్పుడు మినరల్ ఫండ్ పోస్ట్పోన్ చేసి డబ్బులు లేవని అటువంటిది ఏం లేదు, ఆటోమేటిక్గా జమ అవుతూనే ఉంటాయి అకౌంట్లలో మనకు. దానికి మినరల్ ఫండ్ సార్, నియర్ బై విలేజెస్ డెవలప్మెంట్ సార్, అన్ని అన్ని గ్రామాల్లో కూడా ముందు ముందు తప్పకుండా